हाय अंडी नमस्ते नेनी देवी वेलकम टू माय चैनल वीडियो लो बियन रव तो मंची टेस्ट रेसिपी चूपिस्तानो इदी ब्रेकफास्ट कैना डिनर कैना चाला टेस्ट गा उंटुंदी। అదేంటంటే బియ్యం రవ్వతో ఉప్మా దీన్ని ఉప్పుడు పిండి అంటాం కదా చాలా టేస్ట్ గా ఉంటుంది ఇంకా చేసుకోవడం కూడా చాలా ఈజీ కొన్ని స్పెషల్ ఇంగ్రీడియన్స్ మనం ఇందులో యాడ్ చేసుకుంటే ఈ బియ్యం రవ్వ ఉప్మా అనేది చాలా టేస్ట్ గా వస్తుంది మరి అదేంటో దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూద్దాం అలాగే ఈ బియ్యం రవ్వ ఉప్మాకి మంచి కాంబినేషన్ ఏదైనా అంటే టమాటా పచ్చడి గాని లేదా ఇలాగా మనం మామిడికాయ బెల్లం వేసి ఊరగాయ చేసుకుంటాం కదా తీపి ఊరగాయ అదైనా కూడా చాలా బాగుంటుంది। मरी बियन रव उप्मा टेस्ट तैयार चेसुकोलो वीडियो मैं चूसेद्दाम। बियन रव उप्मा चेसुकोवडं कोसम इप्पुडु इला वेडल्पुगा अडुगु मंदंगा उंडे गिन्नेनु गानी लेदा कडायिनि गानी तीसुकोवाली। इप्पुडु दीनि स्टव मीद पेट्टुकोनि आ गिन्नेलो 4 टेबल स्पून आयिल नि याड चेसुकोवाली। आयिल कोद्दिगा वेडेक्किन तर्वात इंदुलो 1 स्पून मिनपप्पु 1/2 स्पून आवालु 1/2 स्पून जीलकर्र वेसेसी मिनपप्पु कलर मारेंत वरकु फ्राई चेसुकोवाली। इला मिनपप्पु कलर मारिन तर्वात दींट्लो 4-5 एंडुमिर्चिनि कुंपि वेसुकोवाली। अलागे कोद्दिगा पेसरपप्पुनि कूडा वेसेसी कोद्दिसेपु फ्राई चेसुकोवाली। बियन रव उप्मालो पेसरपप्पु फ्लेवर चाला टेस्ट गा उंटुंदि। इला पेसरपप्पु कोद्दिगा फ्राई अयिन तर्वात दींट्लो సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి 4-5 కుంపు పెట్టుకున్నాను అలాగే కరివేపాకు ఇదంతటిని యాడ్ చేసుకొని ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిర్చి అల్లం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఫ్లేవర్ కోసం మంచి ఇంగ్రీడియెంట్ ఉండండి అదే ఇంగువ। ఇంగువ లేకపోతే అసలు మన బియ్యం రవ్వ ఉప్మా అనేది టేస్టే ఉండదు। అలాగే ఇంగుతో పాటు ఒక 1/2 కప్పు తురుముకున్న పచ్చికొబ్బరి ఇది కూడా ఈ బియ్యం రవ్వ ఉప్మాకి మంచి టేస్ట్ ఇస్తుంది। ఈ పెసరపప్పు అలాగే ఇంగువ తురుముకున్న కొబ్బరి ఈ మూడు యాడ్ చేసుకుంటే ఈ బియ్యం రవ్వ ఉప్మా అనేది చాలా టేస్ట్ గా వస్తుంది। ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయి కమ్మటి వాసన వచ్చేటప్పుడు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। మనం ఎంతైతే రవ్వ తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ ని యాడ్ చేసుకోవాలి। అంటే మనం రైస్ ఎలా అయితే వాటర్ ని యాడ్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ లోని మీ టేస్ట్ కి సరిపడా salt వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు అడిగించుకోవాలి। ఇప్పుడు ఒకసారి చూద్దాం వాటర్ మనకి రోలింగ్ బాయిల్ అవుతుంది। ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులో స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి। అలాగే 1 కప్పున్నర బియ్యం రవ్వ నేను 3 కప్పులు వాటర్ పోసాను కాబట్టి 1 కప్పున్నర బియ్యం రవ్వని యాడ్ చేసుకున్నాను। ఈ రవ్వ బియ్యం కడిగేసి ఎండబెట్టిన తర్వాత మిక్సీ పట్టుకున్న రవ్వ దీంతో అయితేనే మనకి బియ్యం రవ్వ ఉప్మా అనేది టేస్ట్ గా వస్తుంది। ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కంపల్సరీగా మన స్టవ్ ఫ్లేమ్ ని సిమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి రవ్వ మొత్తం మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి। ఒకసారి చూద్దాం మనకి దాదాపుగా ఉడికిపోయింది ఒకసారి మిక్స్ చేసుకుందాం। ఇలా కడిగిన బియ్యంతో చేసిన రవ్వతో అయితే మనకి ఈ ఉప్పుడు పిండి అనేది చాలా టేస్ట్ గా వస్తుంది। అదే పచ్చి బియ్యంతో రవ్వ చేసి మనం గాని ఉప్పుడు పిండి చేస్తే మనకి అంత టేస్ట్ గా అనిపించదు అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి। ఇలా కనిపిస్తున్న తర్వాత మరికొద్ది సేపు దీన్ని మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇది మనకు కంప్లీట్ గా కుక్ అయిపోయింది మనకు మెత్తగా పొడిపొడిగా ఇది వచ్చేసింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే। దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్ మనకి మనం తీపి ఊరగాయ పెట్టుకుంటాం కదా అదైనా చాలా బాగుంటుంది లేదంటే టమాటా పచ్చడి అయినా కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది। అండ్ ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా చూడండి చాలా ఈజీగా తక్కువ టైం లో మనం ఇది బియ్యం రవ్వతో ఉప్మాని టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి రెసిపీ షేర్ చేయండి
అలాగే మరిన్ని టేస్ట్ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.